శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకునే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ ఎంతో విశిష్టమైనది. సోదరి సోదరుల దృఢమైన అనుబంధమునకు గుర్తుగా ఈ పండుగ జరుపుకోవడం సాంప్రదాయము. భారతదేశంలో హిందువులు, సిక్కులు, జైనులు ఈ పండుగ జరుపుకుంటారు. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో, నేపాల్లో కూడా ఈ పండుగ చేసుకోవడం కనిపిస్తుంది. సోదరుడు తన జీవితాంతం తన సోదరికి అన్ని సందర్భాలలోనూ అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం ఈ పండుగలో ముఖ్యమైన విశేషం. ఈ విషయంలో చాలా పురాణ కథలు కనిపిస్తాయి. ఈ పండుగ కేవలం సోదరి సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది. బలిచక్రవర్తి విష్ణుమూర్తిని శాశ్వతంగా పాతాళంలో తన భవనంలో ఉండిపోమ్మని ప్రార్థిస్తే విష్ణువు అందుకు అంగీకరిస్తాడు. లక్ష్మీదేవికి అది ఇష్టం లేదు. ఆమె బలిచక్రవర్తి చేతికి రక్షాబంధం కడుతుంది. బలిచక్రవర్తి ఆమెను తన సోదరిగా మన్నించి ఆమె కోరిక ప్రకారం విష్ణువును వైకుంఠము వెళ్లడానికి అంగీకరిస్తాడు. కృష్ణుని చేతికి ద్రౌపది, యముని చేతికి అతని సోదరి యమున రక్షాబంధనము కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. చరిత్ర పరిశీలిస్తే రాజపుత్ర స్త్రీలు సమీప దేశాలలోని రాజులకు రక్షాబంధనములు పంపినట్లు తెలియవస్తుంది. అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తమునికి రక్షాబంధనం కట్టిందని పురుషోత్తముడు ఆమెను సోదరిగా మన్నించి అవకాశం వచ్చినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు. రాణి కర్ణావతి 1535లో బహదూర్ షా దండయాత్ర నుంచి తన భర్తను రాజ్యాన్ని కాపాడమని కోరుతూ హుమయూన్కి రక్షాబంధనం పంపిందని, కానీ హుమయూన్ సమయానికి రాలేకపోవడం చేత రాజ్యం శత్రువుల వశమైనదని, కర్ణావతి భర్త యుద్ధంలో మరణిస్తే మహారాణి అగ్నిప్రవేశం చేసిందని, హుమయూన్ ఆ రాజ్యాన్ని శత్రువుల నుంచి తిరిగి జయించి కర్ణావతి కుమారునికి పట్టాభిషేకం చేశాడని ఇంకో కథ. రాఖీ పండుగ అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ రోజు అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలు కడతారు. తమ సోదరులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, తమకు రక్షణగా నిలవాలని వారు కోరుకుంటూ తీపి తినిపించుకుంటారు. అయితే ఈసారి 7వ తేదీన రాఖీ పండుగ వస్తుంది. అదే రోజున పౌర్ణమి కూడా ఉంది. కానీ ఆ రోజు ఉదయం 11 గంటలలోపు రాఖీలు కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకో తెలుసా? 7న వస్తున్న రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం వస్తుందట. ఆ గ్రహణం రాత్రి 10:47 ప్రారంభమై రాత్రి 12:48 ముగుస్తుందట. కనుక ఆ రోజున మధ్యాహ్నం 1:47 భోజనం ముగించుకోవాలట. ఇక రాఖీలను కట్టేవారు ఉదయం 11:00 ఆ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా జంధ్యం వేసుకునేవారు ఉదయం 10:30 కార్యం పూర్తి చేయాలి. అదేవిధంగా దేవాలయాల్లో ఉదయం 10:47 ధూపదీప నైవేద్యాలను పూర్తి చేయాలి. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయాలి. భక్తులకు దర్శనం కల్పించరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.